సార్ రెడ్డి గారు నమస్తే. రెడ్డి గారు నమస్తే. సార్ బాగున్నారా? బాగున్నాను. వెంకటేశ్వర్ గారు నమస్తే. బాగున్నారా సార్? సార్ బాగున్నారా? సత్యం గారు, స్వామి గారు, మధు గారు అందరూ రైతులు. పెద్ద ఊరా సార్ ఇది? పెద్ద ఊరా? నల్గొండ జిల్లా సార్? నల్గొండ జిల్లాలో ఇప్పుడు పెద్ద ఊర మండలంలో పెద్ద ఊర విలేజ్ లో మనం రామరెడ్డి గారి యొక్క తోటలో ఆర్పిఎస్ 76 చేసిన తోటలో ఉన్నామండి. ఇక్కడ వెంకటేశ్వర్ గారు మన రామరెడ్డి గారు ఆర్పిఎస్ వాడారు. దాని రిజల్ట్ అనేది ఇప్పుడు వారి మాటల్లో ఇక్కడికి వచ్చిన రైతులు కూడా అబ్జర్వేషన్ చేస్తారు. మన ఓన్లీ ఆర్పిఎస్ 76 అడుగులో మాత్రమే ఏపీయటం జరిగింది. ఇప్పటి వరకు ఒక స్ప్రే కూడా మనం చేయలేదు. అడుగులో చేసిన దానికే వేరియేషన్ కూడా ఆ రైతు మాటల్లో మీరు వినండి మిత్రులారా. రామరెడ్డి గారు సార్, ఆర్పిఎస్ 76 మీరు ఎలా వాడారు సార్? మీకు ఏ అబ్జర్వేషన్ చేశారు మీరు సార్? ఇప్పుడు వేసిన ముందు వేసినప్పుడు పల్లగుండే సార్. ఓకే. వేసిన తర్వాత వారం రోజులకు మొత్తం నలుపు వచ్చింది సార్ చేను. ఓకే ఓకే. గ్రోతింగ్ గిట మంచిగా వస్తుంది. ఓకే. పెరుగుదల గిట అంతా ఓకే బాగుంది సార్ ఇది. ఇంకా పైన కొడితే ఇంకా బాగుంటుంది సార్ ఇది. ఓకే. అడుగులో మాత్రం ఇప్పటి వరకు వేసారు? మొత్తం వేసింది సార్ వాళ్ళకి 11 రోజులు సార్ వేసి. 11 రోజులు ఏది అడుగులో వేసి? 11 రోజులు మాత్రమే. 11 రోజులు కొద్దిగా అయితుంది, 8 రోజులు కొద్దిగా అయితుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఇప్పుడు మీరందరూ నిలబడ్డదేమో, ఇది 11 రోజులు సార్. ఇదంతా చూడండి. ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే 11 రోజులది. ఇదంతా ఇక్కడ నుంచి ఇదంతా 11 రోజుల ఇది చూడండి. ఒక్కటే గెట్టు పెట్టినట్టుగా ఇప్పుడు వెంకటేశ్వర్ గారు మీరు ఒక్కసారి జరగండి సార్. ఇప్పుడు ఇక్కడ వెంకటేశ్వర్ గారు రామరెడ్డి గారు ఉన్నదంతా 11 రోజులది. ఇటు సైడ్ ఉన్నదంతా కూడా ఏంటంటే ఇది 8 రోజుల క్రితం రెడ్డి గారు. మరి దీన్ని ఎందుకు వదిలిపెట్టారు రెడ్డి గారు? ఇది మంది సరిపోక వదిలిపెట్టాం సార్. అట్నా అయినా కానీ దీని యొక్క రిజల్ట్ వేరియేషన్ కనబడుతుంది. ఏది దానికి దీనికి చెలతారం సార్? ఇదంతా కూడా ఆర్పిఎస్ వాడండి. ఇదంతా కూడా చూడండి. వెంకటేశ్వర్ గారు, వెంకటేశ్వర్ గారు, సత్యం గారు, మీరు ఒక 5 ఎకరాలు వేశారు కదా సార్, మిర్చిలో మంచి అనుభవం ఉంది మీకు. ఇక్కడ రామరెడ్డి గారి తోట ఇక్కడ నుంచోని ఇటు సైడ్ ఏంటంటే గెట్టు పెట్టినట్టే ఉన్నా సార్. తేడా ఉందిగా వెంకటేశ్వర్ గారు? ఎలా అనిపిస్తుంది సత్యం గారు, దీనికి దానికి తేడా అయితే కనిపిస్తుంది సార్? కొద్దిగా పల్లగా ఉంది, ఇక్కడ నలుపు. ఫస్ట్ బెటర్ కదా, ఇది సెకండ్ బెటర్ కాబట్టి ఇది ఇంకా దాని గ్రోతింగ్ అనేది రాలేదు. ఇంకా రాలే. ఇంకా అంటే ఒక 4 రోజులలోనే డిఫరెంట్ కనబడుతుంది మనకు. నువ్వేం పేరు నాన్న? నీ పేరు ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమారు, ఇప్పుడు ఈ తోట బాగుందా, గీ తోట బాగుందా? ఎటు బాగుంది? అది బాగుందా? ఇది బాగలేదు.